తిరుమల శ్రీనివాసుని సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. దీంతో నిత్యం గోవిందనామస్మరణతో తిరుమల గిర్లు మారుమ్రోగుతుంటాయి. తిరుమల వెళ్లిన భక్తులు స్వామివారికి విలువైన కానుకలు సమర్పిస్తూ ఉంటారు. వందలాది ఏళ్లుగా ఏడుకొండల స్వామికి వివిధ రూపాల్లో కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. అలాగే శ్రీనివాసుడి ఆదాయం కూడా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీకి 2023-24 ఏడాదిలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ ఏడాదికి గాను 1,116 కోట్లు నగదు, 1,031 కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు సమాచారం. టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. దీంతో దేవస్థాన డిపాజిట్లు మొత్తంగా 18,000 కోట్లకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ 1,200 కోట్లు దాటిందట. గత 5 ఏళ్ల కాలంలో వడ్డీ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. నాటికి ఏటా లభించే వడ్డీ 750 కోట్లు ఉండగా ఇప్పుడు మరో 500 కోట్లు యాడ్ అయ్యి వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం 1,200 కోట్లకు చేరింది. వేసవి కావడంతో రోజురోజుకి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండక తప్పటం లేదు. ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతీ నెల 100 కోట్లు దాటుతోంది. కేవలం హుండీ ద్వారా సంవత్సరానికి 1,200 కోట్లకు పైగా ఇన్కమ్ వస్తోంది. దీనికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇచ్చే విలువైన కానుకలు అదనం.